లాస్ట్ వీడియోలో మమ్మీలని ఎందుకు తయారు చేస్తారు అనే ఒక విషయం మీద సమాధానం ఇచ్చా. కానీ మమ్మీలు లేకముందంతా వాళ్ళు ఏం చేసేవారు అనేది ఇప్పటికీ ఒక డౌటే. ఇప్పటి మన కాలంలో ఏదైనా నిలువంచాలంటే వెనీగర్ ఉంది, రిఫ్రిజిరేటర్ ఉంది. కానీ ఇవేమీ లేని రోజుల్లో వాళ్ళకు ఒక మనిషి కుళ్ళిపోకుండా ఆపడం అనేది చాలా పెద్ద ఛాలెంజ్. మరి ఆ ఛాలెంజ్ని ఎలా ఎదుర్కొన్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈస్ చందు నిర్మల్ అండ్ యు ఆర్ వాచింగ్ కంటెంట్ మేకర్. ఈజిప్షియన్లు మమ్మీలని ఎలా తయారు చేసేవారో హెరోడోటస్ అనే ఒక హిస్టోరియన్ వివరంగా రాశాడు. మనిషి చనిపోయిన కొంతసేపటికి రంగు మారుతాడు, లోపల కొన్ని లిక్విడ్స్ రిలీజ్ అవుతాయి. దీనికి మెయిన్ రీజన్ లోపల ఉన్న ఆర్గాన్స్. సో ముందు ఆ ఆర్గాన్స్ని తీసేయాలి. లోపల ఉన్న ఆర్గాన్స్ని బాడీ మీద ఒక చిన్న కత్తిఘాటు కూడా వేయకుండా తీయాలి. సో ముందుగా బ్రెయిన్ నుంచి స్టార్ట్ చేయాలి. పుర్రెని కొయ్యకుండా తీయటం కష్టం కాబట్టి ముక్కు రంధ్రాల ద్వారా ఒక చెక్క ముక్క లేదా ఒక బండ మేకు తీసుకుని సుత్తితో కొడతారు. బ్రెయిన్ని గుజ్జుగుజ్జు చేస్తారు. అలా గుజ్జుగుజ్జు అయిన బ్రెయిన్ ముక్కులోంచి బయటికి కారిపోతుంది. తర్వాత చేత్తో లోపల ఉన్న ఒక్కొక్కటి బయటికి తీస్తారు. అంటే ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు, పేగులు, జీర్ణాశయం ఇవన్నీ తీసేస్తారు. ముఖ్యంగా గుండెని హ్యాండిల్ విత్ కేర్ అన్నట్టుగా తీస్తారు, ఎందుకంటే ఆఫ్టర్ లైఫ్లో అది అవసరం అని వాళ్ళ ఉద్దేశం. ఇప్పుడు అసలు సినిమా స్టార్ట్ అయ్యింది. వీటన్నిటిని భద్రపరచడం ఎలా? దీనికి సమాధానం సాల్ట్, అంటే ఉప్పు. ఊరగాయలు ఎక్కువ కాలం నిల్వంచడానికి మనం ఉప్పు ఎలా వాడతామో వీళ్ళు కూడా ఉప్పు అలాగే వాడారు. కాకపోతే అది స్పెషల్గా తయారు చేసిన ఉప్పు. సోడా యాష్ అంటే Na2CO3, అలాగే బేకింగ్ సోడా NaHCO3, ఈ రెండింటిని కలిపి ఒక స్పెషల్ సాల్ట్ని తయారు చేశారు. దాని పేరు నేట్రాన్, Na2CO3.NH2O. ఈ నేట్రాన్ బాడీలో ఉన్న ఫ్యాటీ మెంబ్రెన్స్ని హార్డ్ సోపీ సబ్స్టెన్స్గా అంటే సబ్బు వంటి పదార్థంగా తయారు చేస్తుంది. దానివల్ల చనిపోయిన తర్వాత బాడీ డికంపోజ్ చేసే ఎంజైమ్స్ని ఇది ఆపుతుంది. ఇప్పుడు ఆర్గాన్స్ని స్టోర్ చేసేందుకు జాడీల్లో ఈ నేట్రాన్ని అలాగే చెట్ల నుండి తయారు చేసిన స్పెషల్ జిగురుని కలిపి ఊరగాయలాగా ఈ బాడీ ఆర్గాన్స్ని నిలువ చేస్తారు. బాడీ ఆర్గాన్స్ తీసేసిన బాడీ డొల్లగా ఉండకుండా ఎండుగడ్డితో నింపుతారు. తర్వాత బాడీ మీద మొత్తం నేట్రాన్ పోసి 35 రోజులు ఎండబెడతారు. సహజంగా ఉప్పుగా ఉండే గుణం ఏంటంటే బాడీలో ఉండే తడిని ఆస్మాసిస్ ద్వారా పీల్చుకుని తేమ లేకుండా చేస్తుంది. 35 రోజుల తర్వాత ట్రీ రెజిన్ అంటే చెట్టు జిగుర్ని అలాగే సిడార్ అనే ఒక ఆయిల్ని మిక్స్ చేసి ఆ వచ్చిన తైలాన్ని బాడీ మీద పోస్తారు, మద్దన చేసి సీల్ చేస్తారు. ఇప్పుడు మనం వాడుతున్న లినిన్ కాటన్ అంటే ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ కాటన్తో బాడీ మొత్తం గుడ్డలుగా చుట్టి ప్యాక్ చేస్తారు. సిరామిక్తో తయారు చేసిన శవపేటికల్లో భద్రపరుస్తారు. నిజానికి మమ్మీల్లో కూడా క్వాలిటీ గ్రేడింగ్ ఉంది. అంటే బాగా డబ్బున్న వాళ్ళు మాత్రమే మంచి క్వాలిటీతో మమ్మీలను తయారు చేయించుకునేవాళ్ళు. అంత స్తోమత లేని పేదవాళ్ళు కేవలం చెక్కపెట్టితో సరిపెట్టుకునేవాళ్ళు. ఈ సమాధి భద్రపరిచిన స్థలాల్లో గోడల మీద కొన్ని మంత్రాలు, పెయింటింగ్స్ని గీసి వెళ్ళేవాళ్ళు. ఈ మంత్రాలు ఆత్మని అమరలోకాలకు సాగనంపడం కోసం రాసేవాళ్ళు. అలాగే ఆ ఆత్మకి ఆహారం అనేది కూడా అవసరం అని వీళ్ళ నమ్మకం. అవి చుట్టూ ఉన్న ఆబ్జెక్ట్స్ నుండి ఎనర్జీని తీసుకుని సస్టైన్ అవుతాయని వీళ్ళు నమ్ముతారు. ఈ మమ్మీలని ఎంత బాగా ప్రిజర్వ్ చేసేవాళ్ళంటే కొన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా వీటి మీద రీసెర్చ్లు చేసి ఆ కాలంలో ఏమేమి జబ్బులు ఉండేవి, పరిస్థితులు ఎలా ఉండేవో చెప్పేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్, అప్పట్లో పొల్యూషన్ ఎక్కువగా ఉండేది, చాలామంది గుండు జబ్బులతో చనిపోయేవాళ్ళు. ఇలా వాళ్ళు మన జనరేషన్కి వాళ్ళ గురించిన చాలా విషయాలు తెలియజేశారు. కేవలం వారికి ఉన్న నమ్మకం, అది మూఢనమ్మకమే కావచ్చు, కానీ ఆ నమ్మకమే మమ్మిఫికేషన్ ప్రాసెస్కి సహాయపడింది, సైన్సే ఆశ్చర్యపోయేలా చేసింది, ఎంతోమంది రీసెర్చ్ స్కాలర్స్ని, ఆర్కియాలజిస్ట్ని అట్రాక్ట్ చేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీకు ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.